నమస్తే. టర్నింగ్ పాయింట్ కార్యక్రమానికి స్వాగతం. మనిషికి చదువు ఎంత ముఖ్యమో ఉద్యోగము అంతే ముఖ్యం. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగ అభ్యర్థులు తమను తాము ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటారు, వారు ఎంచుకున్న ఉద్యోగం కోసం వారి విద్యార్హతలు, అనుభవం, వ్యక్తిగతం తదితర అంశాలను కూడా చెప్పాలి. మరి వాటిని ప్రిపేర్ చేసే విధానాన్ని మనమైతే జనరల్గా బయోడేటా అంటాం, దాన్నే సీవీ అని కూడా చెబుతారు. ఒక మంచి ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు సీవీ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ప్రిపేర్ చేయాలి అనే అంశంపై సలహాలు, సూచనలు ఇవ్వటానికి మనతో ఉన్నారు బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ మాజీ ప్రధానాధికారి కె సుధాకర్ గౌడ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, మనం ఇప్పుడు సీవీ గురించి మాట్లాడుతున్నాం. ముందుగా కరిక్యులం వీటే అంటే ఏమిటి? మీ ఇంతకుముందు అన్నట్లు బయోడేటా అది మనం ఇండియన్ వర్డ్, జనరల్గా ఇట్ ఈస్ నాట్ యూస్డ్. కరిక్యులం వీటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ బ్రిటిష్ యూసేజ్. దాన్నే అమెరికన్ యూసేజ్లో ఏమంటారు, రెజ్యూమే అంటారు. సో బట్ బోత్ ఆర్ సేమ్. కరిక్యులం వీటే అంటే మీ యొక్క వ్యక్తిత్వం గురించి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి, జాబ్ వాటి గురించి రాయడం కరిక్యులం వీటే. అదే అమెరికన్ పార్లెన్స్లో అయితే రెజ్యూమే అంటారు. అమెరికన్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్ దేర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం బ్రిటిష్ ఇంగ్లీష్లో టాయిలెట్ అంటాం మనం, వాళ్ళేమో వాష్రూమ్ అంటారు. మనం బ్రిటిష్ ఇంగ్లీష్లో ట్యాక్సీ అంటాం, వాళ్ళు క్యాబ్ అంటారు. సో అలాగే ఇది కూడా కరిక్యులం బిట్ అనేది బ్రిటిష్ యూసేజ్, రెజ్యూమే అనేది అమెరికన్ యూసేజ్. మనం బయోడేటా అంటే అనుకుంటే బెటర్ ఏమో, ఐదర్ యూజ్ కరిక్యులం బిటే ఆర్ రెజ్యూమే, ఈ రెండింటికి ఇది అన్నమాట పర్యాయ పదాలు. సార్, అయితే ఎక్కడికి జాబ్కి వెళ్ళినా ఫస్ట్ ఇవ్వాలి, సీవీ ఇవ్వాలంటారు కదా, అసలు దాని ఆవశ్యకత ఏంటి? సీవీ రాయడం అంటే మన గురించి మనం రాయడం అంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అది. సపోజ్ మనం వేరే వాళ్ళ గురించి ఈజీగా రాయొచ్చు, వాళ్ళు ఇది అది అని చెప్పి, బట్ మన గురించి మనం రాయాలంటే చాలా ఇంట్రోస్పెక్షన్, తర్వాత చాలా కేర్ఫుల్గా రాయాల్సి ఉంటుంది. నేను జనరల్ మేనేజర్ అది మనం రాసుకోలేము కాబట్టి, మనం జనరల్గా ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు నీ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది నీకు తెలుస్తుంది. కాబట్టి మనం సీవీ రైటింగ్ అనేది చాలా టఫ్ జాబ్, ఒకటే రౌండ్లో మనం రాయలేము. దేర్ బి లాట్ ఆఫ్ డ్రాఫ్ట్స్, డ్రాఫ్ట్ వన్, డ్రాఫ్ట్ టూ, దాన్ని మిగతా వాళ్ళకి చూపించి వారు కరెక్ట్ చేసుకుంటూ ఇట్లా. ఇది సీవీ రైటింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ జాబ్, ఇట్స్ అ టఫ్ జాబ్. నాట్ ఓన్లీ రైటింగ్, మీకు ఒక 1000 వర్డ్స్లో రాయొచ్చు కానీ 1000 వర్డ్స్ చదివేంత ఓపిక ఉండాలన్నా, దాన్ని ఒక 500 వర్డ్స్ కుదించడం ఎట్లా, దాంట్లో స్ట్రక్చర్ ఎట్లా, నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఎట్లా, అంటే మరీ బోస్టింగ్ కాకుండా లేక రియలిస్టిక్గా మీరు ఎట్లా చెప్తారు అన్నది ఆ యొక్క సీవీ రైటింగ్. సో ఇట్స్ అ టఫ్ జాబ్ బట్ ఎనీవే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అంటే నీ యొక్క ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అన్నమాట. మీ యొక్క బాండ్స్ ఉంటాయి కదా మన దగ్గర, గవర్నమెంట్ బాండ్స్, బ్యాంక్ బాండ్స్, అది మీ యొక్క సీవీ కరెక్ట్ ఉంటే దట్ మీన్స్ యూ కెన్ గెట్ ఎ రైట్ జాబ్. బేసిక్గా ఇన్ని లైన్స్లో ఉండాలి, అట్లా ఏమైనా ఫార్మాట్ ఉంటుందా సార్? అట్లేమీ లేదు. ఒకటే గుర్తుపెట్టుకుంటే ఎవరికి కూడా టాప్ ర్యాంకింగ్ కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు మొత్తం చదివే ఓపిక అయితే ఉండదు. సో అది దృష్టి పెట్టుకోండి. సపోజ్ మనం మంచిగా ఒక ఫార్మాట్లో రాస్తే ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ గో త్రూ. ఇప్పుడు మీ బిగినింగే బాగాలేదనుకోండి, సో ఇట్ హ్యాస్ నో మీనింగ్. కాబట్టి జాబ్ను బట్టి, తర్వాత మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని బట్టి, సీనియారిటీని బట్టి. సపోజ్ ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ ఏ జనరల్ మేనేజర్ పొజిషన్, ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు రైట్ ఏ బిగ్ సీవీ. బట్ ఇఫ్ యూఆర్ రైటింగ్ ఏ సీవీ ఫర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్, లేకపోతే 2-3 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాటికి కొద్ది తక్కువ ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అంత రాయాల్సి ఉంటుంది కదా మీ ఎక్స్పీరియన్స్ గురించి. సపోజ్ ఫ్రెషర్ ఉన్నా అనుకోండి, వాళ్ళకి పెద్ద ఏమి ఉండదు ఎక్స్పీరియన్స్ రాయడానికి. సో ఇట్ హ్యాస్ టు బి షార్ట్. కానీ ఏంటంటే, మీ యొక్క సీవీ షుడ్ రిఫ్లెక్ట్ యువర్ స్కిల్స్, పర్సనాలిటీ. సో ఆ పర్స్పెక్టివ్లో సీవీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెంత్ అనేది ఏం లేదు, మీరు అడిగారు కానీ అది ఎక్స్పీరియన్స్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత పెద్దగా రాయాల్సి ఉంటుంది. అవన్నీ కవర్ చేయాలి దాంట్లో కాబట్టి, సో దట్ నీడ్స్ అ లాంగర్ సీవీ దెన్ ద ఎంట్రీ లెవెల్. ఓకే సార్, అయితే సీవీ రాసే ముందు ప్రధానంగా ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మన ఈ టెక్నాలజీ వచ్చి సీవీ రైటింగ్స్లో, తర్వాత ఈ జాబ్ యాక్సెస్, తర్వాత ఈ ప్లేస్మెంట్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. గత 5 సంవత్సరాలకి ఇప్పుడు తీసుకుంటే
మనకు గత 5 సంవత్సరాల కింద ఏంటి మనకు పేపర్ అడ్వర్టైజ్మెంట్లో లేకపోతే నెట్లో చూసి మనం అప్లై చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమైందంటే మీకు జాబ్ డాట్ కామ్ అని ఇట్లా చాలా ఉన్నాయి డెఫినెట్ జాబ్స్ ఇవన్నీ కూడా. దాంట్లో ఏంది యూ పే అండ్ పుట్ యువర్ సివి దేర్. సపోజ్ ఏ పర్టికులర్ కంపెనీ ఏ దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ సిస్టమ్ డిజైన్ ఇంజనీర్ విత్ 5 ఇయర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ నాట్ అడ్వర్టైజ్ హియర్ అండ్ దేర్, ఫస్ట్ దే విల్ సెర్చ్ ద డేటాబేస్. ఎక్కడైతే డేటాబేస్ ఉందో అది పెయిడ్ డేటాబేస్ అనమాట, ఫ్రీ కాదు. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు దానికి యాక్సెస్ చేయడానికి వాళ్ళకి కొన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం సీవీ పెట్టినది మనం కూడా కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఒక సెక్యూరిటీ, తర్వాత దాని యొక్క శాంక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ అనే వరకు ఎంతో మంది పెడతారు, సో అట్లా కాకుండా. సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓసారి అడ్వర్టైజ్ చేసి తర్వాత అప్లికేషన్, అదంతా కాస్ట్లీ ప్రొసీజర్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఒక పర్సన్ ఒక అడ్వర్టైజ్మెంట్ స్పెండ్ చేసి అప్లికేషన్ స్క్రూటినైజ్ చేయడం ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ ఇది. సో ఈజీ వే చూస్తున్నారు అంతే కదా వాళ్ళు, ఎంత కాస్ట్ కట్టింగ్ అంటే అంత ఇది ఉంటుంది. సో వన్ వే ఏంటంటే వీళ్ళు డేటాబేస్లో ఎక్కడైతే మీ యొక్క ప్రొఫైల్స్ ఉంటాయో ఆ డేటాబేస్ను వాళ్ళు స్కాన్ చేస్తారు. సో దాంట్లో కీవర్డ్స్ పికప్ చేసి ఓకే వాళ్ళంటారు ఈ జాబ్కు ఇన్ని కీవర్డ్స్, 50 కీవర్డ్స్ మ్యాచ్ అయితే దెన్ యూ కీప్ ఇట్ సపరేట్లీ. కాబట్టి మీరు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తారు, ఎలాంటి యాక్షన్ వర్బ్స్ అంటే ఐ డిడ్ దిస్, ఐ సక్సీడెడ్, ఐ ఇంప్లిమెంటెడ్, యూనో దీర్ ఆల్ ద యాక్షన్ వర్బ్స్. సో ఈ రెండు రకాల ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఏమన్నా నువ్వు డైరెక్ట్గా అప్లై చేయడము అగేన్స్ట్ అన్ అడ్వర్టైజ్మెంట్ అది కూడా ఉంది, అది మొత్తం పోయిందని అనడం లేదు. రెండవది ఏంటంటే మీ యొక్క సివీలను డేటాబేస్లో సెర్చ్ చేస్తారు కంపెనీస్, దాన్ని బట్టి దెన్ దే విల్ ఇన్వైట్ యూ. కానీ దేనికైనా కూడా మనం ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఒక 4 స్టెప్స్ ఉంటాయండి సివి రైటింగ్ కంటే ముందు. ఒకటి ఏంది, ఐడెంటిఫై ద జాబ్. అంటే మన జాబ్ అడ్వర్టైజ్ చేశారు సిస్టమ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ లేకపోతే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ లేకపోతే హెడ్ నర్స్ లేకపోతే ఇట్లా జాబ్స్ ఉంటాయి. తో ఎవరు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు పర్టికులర్గా జాబ్ టైటిల్స్ను గుర్తుపెట్టుకోవాలి. ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ద జాబ్. సెకండ్ ఏంటంటే ఐడెంటిఫై స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైతే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారో దాంట్లో అడుగుతారో మీ యొక్క కాంపిటెన్సీస్ ఏంటి, వాట్ ఆర్ యువర్ టెక్నికల్ స్కిల్స్, వాట్ ఆర్ యువర్ సాఫ్ట్ స్కిల్స్, మీకున్న కాంపిటెన్సీస్. సో అది కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి వాట్ ఆర్ ద కోర్ కాంపిటెన్సీస్. తర్వాత ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ టు సాల్వ్. సపోజ్ ఏ కంపెనీ ఉన్నదంటే కంపెనీ వాళ్ళు ఒక ఉద్యోగం తీసుకుంటే చారిటీ కాదు, బికాజ్ దే హ్యావ్ టు మేక్ ప్రాఫిట్స్. సో ఎవ్రీ ఎంప్లాయీ వెన్ దే టేక్ దే షుడ్ వర్క్ టువర్డ్స్ ద ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ చారిటీ. సో ఆ ప్రాసెస్లో ఈ రోల్ నుండి సపోజ్ వాలంటీర్ దిస్ పర్టికులర్ సిస్టమ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ విల్ మేనేజ్ ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ అవర్ ఆఫీసెస్ అక్రాస్ ఆల్ 4 కంటినెంట్స్. సో దీ ఆర్ ద ప్రాబ్లమ్, సో యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఎ న్యూ సాఫ్ట్వేర్. సో ఇట్లా సేల్స్ కంపెనీ ఉంటే వాళ్ళు సేల్స్ అంటారు, కొత్త ప్రోడక్ట్ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇండియాలో, దీన్ని సేల్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లానింగ్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై యువర్ బిహేవియరల్ స్కిల్స్ అండ్ వాట్ ఆర్ యువర్ ప్రొఫైల్స్. సో ఈ 4 స్టెప్స్ అంటే మనం జాబ్ టైటిల్ను కరెక్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే, తర్వాత దానికి ఉన్న స్కిల్స్ ఏంటి, కంప్యూటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది అండర్స్టాండ్ చేసుకుంటే 50% ఆఫ్ ద జాబ్ రిక్వైర్మెంట్ ఈజ్ డన్. ఈ అగేన్స్ట్ 4 స్టెప్స్లు మనం ఇంతకుముందు అనుకున్నట్లు, దెన్ యూ పుట్ యువర్ సెల్ఫ్ హియర్. ఓకే, వెదర్ ఐ సూటబుల్ ఫర్ దిస్ జాబ్, వెదర్ ఐఎమ్ సూటబుల్, వెదర్ ఐ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కిల్స్ కాంపిటెన్సీస్, దెన్ వెదర్ ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, వెదర్ వాట్ ఆర్ ద బిహేవియరల్ యూనో స్కిల్స్ ఐ హ్యావ్. సో అప్పుడు దీన్ని కూర్చొని నువ్వు మనం సీవీ కానీ రెజ్యూమే కానీ రాయడం స్టార్ట్ చేస్తాం. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండ్ చేయకుండా తెలుసుకోకుండా మనం సింపుల్గా మనం ఏదో పేరు టెలిఫోన్ నెంబర్ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే దట్ ఇస్ నాట్ ఎనఫ్. సో దే విల్ నాట్ సీ ఇట్ సెల్ఫ్. ఇంకో డేంజర్ ఏంటంటే మనకు ఈరోజు హైదరాబాద్లో కానీ ఇక్కడ చూస్తే చాలామంది పిల్లలు నేను చూస్తే వాళ్ళ కోటీలో కొన్ని ఫామ్స్ ఉంటాయి బయోడేటా ప్రీ ప్రింటెడ్ ఫామ్స్. ఇఫ్ ఐ వర్ దిస్ వన్ ఐ విల్ సింప్లీ రిజెక్ట్. ఎవరైతే ఆ ఫామ్స్ ఫిల్అప్ చేశారో ఫస్ట్ థింగ్ ఈజ్ డిస్క్వాలిఫికేషన్ ఇస్ బై రైటింగ్ ఇన్ దట్ ఫార్మాట్. సో దట్ షోస్
దట్ మీన్స్ దే ఆర్ లేజీ పీపుల్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద జాబ్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్ సెల్ఫ్స్ కాబట్టి వాళ్ళు జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పిల్లలు ఈ ఈ కాలంలో ఐఎమ్ షూర్ దే ఆర్ స్మార్ట్ ప్లీజ్ డూ నాట్ యూజ్ ఎనీ స్టాండర్డ్ ఫార్మ్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డిస్క్వాలిఫికేషన్ ఇది ఒక చిన్న గమనిక వీళ్లకు మన యూత్ కానీ విద్యార్థులకు కానీ నెవర్ యూజ్ ప్రీ ప్రింటెడ్ దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఏ రాంగ్ అండ్ బ్యాడ్ ఇంప్రెషన్ అబౌట్ ఏ పర్టికులర్ పర్సన్ సో ఈ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ అయితే సివి రాసేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ ఉంటాయి కదా వాటి గురించి వివరించండి సో జనరల్గా ఏమంటుందంటే మనకు దేర్ ఆర్ టూ టైప్స్ అంటే అది తర్వాత చూద్దాము ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ద సివి ఏంటంటే మనం ఇంతకు ముందే అనుకున్నట్లు వాట్ ఈస్ ద జాబ్ దాన్ని కొంచెం రాస్తాం మనం ఓకే తర్వాత స్కిల్స్ ఏమేమి ఉన్నాయి ఆయన దగ్గర తర్వాత ఏంది వాట్ ఆర్ ద బిహేవియరల్ స్కిల్స్ తర్వాత నీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత నీకు ఉన్న లాంగ్వేజ్ ఏమొచ్చు అది కూడా ఇంపార్టెంట్ ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మిగతా కంపెనీలు కానీ లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ కంప్యూటర్ లాంగ్వేజెస్ అఫ్ కోర్స్ బట్ ఆల్సో ఫ్రెంచ్ జర్మన్ జపనీస్ సో ఇక్కడైతే ఇదంతా ఇప్పుడు గ్లోబలైజ్ వరల్డ్ కాబట్టి ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీస్ ఉంటాయి సో ఇఫ్ ఇఫ్ సంబడీ నోస్ జపనీస్ లెవెల్ యూరోపియన్ ఫ్రేమ్వర్క్ అంటే అంటే ఒక స్టాండర్డ్స్ ఉంటాయి దాంట్లో లెవెల్ 3 అంటే ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఫ్రెంచ్ జర్మన్ సో ఎన్ని లాంగ్వేజ్ ఎక్కువ వస్తే అంత ఆపర్చునిటీస్ ఆర్ మోర్ తర్వాత మీకు ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చాయా తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి తర్వాత రెఫరెన్సెస్ సపోజ్ మీరు ఎక్కడ నేను పర్టికులర్ కంపెనీలో పనిచేశాను అక్కడ మీ బాస్ ఎస్పెషల్లీ రెఫరెన్స్ ఇవ్వగలిగితే దట్ ఈస్ బెటర్ బట్ ప్యూర్లీ ఆన్ యువర్ కాంపిటెన్సీస్ ప్యూర్లీ ఆన్ యువర్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ వెదర్ దిస్ ఫెలో విల్ బీ యూస్ఫుల్ టు ద అదర్ కంపెనీ సో ఒకసారి ఏమవుతుంటే చాలా మటుకు రెఫరెన్సెస్ వాళ్ళు సివిలో అడిగారు బట్ దే విల్ ఆస్క్ యూ లేటర్ ఇఫ్ దే లైక్ యువర్ సివి దెన్ దే విల్ ఆస్క్ యూ టు సెండ్ అ కపుల్ ఆఫ్ నో రెఫరెన్సెస్ ఒక్కటే ఇక్కడ మనం వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏముందంటే సివిలో ఎప్పుడు కూడా నేను ఐఎమ్ నాట్ విల్లింగ్ టు ట్రావెల్ మై సాలరీ షుడ్ బి దిస్ మ్యాచ్ లేకపోతే నో రెస్ట్రిక్షన్ అది ఎప్పుడు పెడితే దట్ ఈస్ ఇమీడియట్లీ విల్ బి రిజెక్టెడ్ సి దోస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఎట్ ద ఇంటర్వ్యూ లెవెల్ ఫస్ట్ ఏంటి మీ యొక్క సీవీని చూసి వాళ్ళు షార్ట్ లిస్టింగ్ ఉంటుంది ఫర్ ఫస్ట్ రౌండ్ డిస్కషన్ కానీ సెకండ్ రౌండ్ డిస్కషన్ కానీ బట్ నువ్వు ఫస్ట్ సివిల్నే పెడితే నో ఐ కాంట్ ట్రావెల్ ఐ వాంట్ దిస్ మచ్ సాలరీ ఆర్ మై ఏజ్ ఇస్ దిస్ మచ్ నో అకార్డింగ్ టు యూరోపియన్ స్టాండర్డ్స్ యూ డోంట్ హ్యావ్ టు రైట్ యువర్ ఏజ్ సెక్స్ అండ్ యువర్ ఫిజికల్ యూనో డిసెబిలిటీ దే ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ బై లా సో తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాక దెన్ యూ కెన్ సే దట్ ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ సో వేర్ వెదర్ ఐ కెన్ ఫిట్ కాబట్టి ఇవి మీరు గుర్తుంచుకోవాలి ఇవి ఇలాంటి ఇష్యూస్ మాత్రం అక్కడ రాయొద్దు మీ మ్యారిటల్ స్టేటస్ కానీ యువర్ సెక్స్ కానీ యువర్ యూనో ఇవన్నీ కూడా దిట్ ఆల్ ద మోస్ట్ నెగటివ్ పాయింట్స్ ఇఫ్ యూ రైట్ ఇన్ యువర్ సివి దట్ విల్ బి రిజెక్టెడ్ సో ఈ జాగ్రత్తలు కనీసం ఏంటంటే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు రెజ్యూమేలో పెట్టొద్దు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు వాళ్ళు అడుగుతారు ఓకే యూ హ్యావ్ టు ట్రావెల్ టు ఓవర్సీస్ ఎవ్రీ వీక్ దెన్ యూ హ్యావ్ టు సే మై ప్రాబ్లమ్ యూనో విత్ మై ఫ్యామిలీ అండ్ దిస్ దట్ యూ కెన్ డిస్కస్ వీళ్ళు ఇప్పుడు రాయకూడని అంశాలు చెప్పారు కదా ప్రత్యేకంగా రాయాల్సిన అంశాలు ఇంకా ఏముంటాయి ఒకటి ఏంటంటే దీంట్లో రెండు రకాల ఫార్మాట్స్ ఉంటాయండి ఒకటి క్రోనలాజికల్ సివి రెండవది ఫంక్షనల్ సివి క్రోనలాజికల్ సివి అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఎటెట్ నుంచి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రజెంట్ టు బ్యాక్ ఇప్పుడు మనం 2015లో ఉన్నాం 2015 నాకు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నేను 2014 నుంచి 15 వరకు ఒక కంపెనీలో ప్రజెంట్ వర్కింగ్ దానికంటే ముందు దానికంటే ముందు దానికంటే ముందు సో ప్రతి కంపెనీలో పేరు ఇచ్చుకుంటూ తర్వాత దాని యొక్క టైటిల్ ఏం చేశారు మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ డ్యూరేషను ఎంత ఏం ప్రాజెక్ట్స్ ఇది ఒక స్టైల్ రాయడం దాంట్లో ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ మీ యొక్క పేరు క్లియర్గా అడ్రస్సు మొబైల్ నెంబరు తర్వాత ఈమెయిల్ దీర్ ఆల్ ద కంపల్సరీ ఐటమ్స్ విచ్ దే వాంట్ టు కాంటాక్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు దాంట్లో మీ యొక్క వయసు ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు నో
దట్స్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. తర్వాత మీరు ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ హయ్యర్ ఫంక్షన్, లైక్ ఇంతకుముందు అనుకుంటారు సీనియర్ మేనేజర్ లేకపోతే డిప్యూటీ మేనేజర్ అన్నప్పుడు, నువ్వు యూ డోంట్ హ్యావ్ టు రైట్ క్రోనలాజికల్లీ. ఓకే, మనం ఏం చేస్తాం అక్కడ, ఫస్ట్ వాట్ ఈస్ వాట్ యూ కెన్ డూ ఫర్ ద కంపెనీ, ఏమంటా ఉంది పర్ఫార్మెన్స్ ప్రొఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీంట్లో అనుకుంటే హైటెక్ పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషన్ విత్ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ నెట్వర్కింగ్ ఎట్సెట్రా, అంటే మీరు ఫస్ట్ పారాగ్రాఫ్లనే మీ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పేస్తారు. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ లేటర్, ఇప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్కి అయితే వాళ్ళు ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ చూస్తారు. సపోజ్ మీరు సీనియర్ లెవెల్ పోతే దే వోంట్ బాదర్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ సర్టిఫికేట్స్ దర్ యూ పాస్ ఫ్రమ్ ఐఐటి ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ యూనో ఎంఐటి, దట్స్ దర్ ఎనీవే దే అస్యూమ్ దట్ యూ హ్యావ్ క్వాలిఫికేషన్స్, బట్ అదర్వైజ్ యూ వుడ్ నాట్ హ్యావ్ కమ్ టు దిస్ స్టేజ్. సో ఫస్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ప్రొఫైల్, అంటే మీరు ఏం చేశారు ఈ యొక్క 15 సంవత్సరాల్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి. మీరు ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా ఉండొచ్చు, తర్వాత అనాలిసిస్ ఉండొచ్చు, తర్వాత డెవలపర్ కావచ్చు, తర్వాత యూనో టెస్టింగ్ ఉండొచ్చు. సో యూఆర్ స్ప్రెడింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనో గెయినింగ్. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోతారు. సి ఎనీ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్, స్టార్టింగ్ ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, పర్టికులర్ కంపెనీ జాయిన్ అయినప్పుడు ఈ విల్ బీ వర్కింగ్ ఆన్ ఎ ప్రొడక్షన్ సైట్ ఆర్ క్వాలిటీ కంట్రోల్. ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో వాళ్ళకు టెక్నికల్ వర్కింగ్ అని తక్కువైపోతుంది, దే గెట్ ఇన్ టు మేనేజ్మెంట్, అంటే సేల్స్ మేనేజ్ స్ట్రాటజిక్ ప్లానింగ్. సో అట్లా మీ యొక్క ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాల నుంచి, అంటే మీరు యాక్చువల్ వర్క్ నుంచి దాన్ని స్ట్రాటజిక్ లెవెల్లో వస్తుంటారు. సో ఆ యొక్క పాయింట్స్ మొత్తం ఒక 1 పారాగ్రాఫ్లో మెన్షన్ చేయాలి, సో దట్ ఓకే దిస్ మ్యాన్ ఫిట్స్ టు ఆర్ యునో అకౌంట్. తర్వాత మనం ఇప్పుడు కాంపిటెన్సీస్ స్కిల్ ఏంటంటే, స్కిల్ ఈజ్ మెజరబుల్. ఎట్లా అంటే మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ ఈజ్ ఎ స్కిల్, స్విమ్మింగ్ ఈజ్ ఎ స్కిల్, డ్రైవింగ్ ఈజ్ ఎ స్కిల్, రైటింగ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ స్కిల్, అంటే దాన్ని మీరు మెజర్ చేయగలుగుతారు. యూ కెన్ మెజర్ హౌ మచ్ యూనో అవుట్ ఆఫ్ 100 హౌ మచ్ మెనీ మార్క్స్ ఐ కెన్ గివ్. బట్ వేరే కాంపిటెన్సీ అంటే ఇస్ ఎ బిహేవియరల్, మీ యొక్క యూనో ఫర్ ఎగ్జాంపుల్ హౌ యూ బిహేవ్ విత్ యువర్ కొలీగ్స్. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ సీ, బట్ ఐ కాంట్ రియలీ స్కేల్ ఆన్ ద యూనో దెర్ ఇస్ నో మెజర్మెంట్ ఫర్ కాంపిటెన్సీస్. హౌ ఐ బిహేవ్ విత్ ఎక్స్ పర్సన్ మై కొలీగ్, ఐ కెన్ అబ్జర్వ్, ఐ కెన్ మేక్ వాట్ యు కాల్ ఇన్ఫరెన్సెస్, దాన్ని నేను స్కేల్లో చేసి నేను మెజర్ చేయలేను. కాబట్టి దీంట్లో కోర్ కాంపిటెన్సీస్ ఏంటి, తర్వాత నీ యొక్క టెక్నికల్ కాంపిటెన్స్ ఒకటి, తర్వాత ఒకటి బిహేవియరల్ కాంపిటెన్సీస్. అంటే టెక్నికల్ కాంపిటెన్స్ని ఏంది, వీళ్ళు నీకు ప్రోగ్రామింగ్ కావచ్చు, లేకపోతే మీడియా ట్రైనింగ్ కావచ్చు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నీకు కోర్ కాంపిటెన్సీస్ ఇన్ టెక్నికల్ సైడ్. మనకు ఇటు సైడ్ ఏంది, మన సాఫ్ట్ స్కిల్ సైడ్ ఏంటంటే యువర్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ స్ట్రాటజిక్ థింకింగ్, యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు ఎంత టెక్నికల్ ఉన్నా కానీ కూడా, ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ అ కంపెనీ విత్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ అ టీమ్. ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ జెల్లింగ్ విత్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్, ద టోటల్ ప్రాజెక్ట్ విల్ కొలాప్స్. కాబట్టి ఇప్పుడు మన కంప్యూటర్స్లో కానీ, తర్వాత టెక్నికల్ ఐటీలో కానీ, మిగతా ఇక్కడ కూడా ఇప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ వర్క్, ఇఫ్ యు మే బి వెరీ గుడ్ ఇన్ యువర్ టెక్నికల్ సబ్జెక్ట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ ఇన్ అ గ్రూప్ కంపెనీ, దెర్ ఆర్ హార్డ్లీ ఎనీ ప్రాజెక్ట్ వేర్ ఇండివిజువల్ కెన్ వర్క్ నౌ. ఇట్స్ ఆల్ యూనో టీమ్ వర్క్. టీమ్ వర్క్లో నీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ సరిగ్గా లేవనుకోండి, నువ్వు టీమ్ వర్కింగ్ స్కిల్స్ సరిగ్గా లేవనుకోండి, ఇట్స్ నో గుడ్ దట్స్ వై మో ఇన్ ఇంటర్వ్యూలో ఏమవుతుందంటే, ఒక్కోసారి ద బెస్ట్ ఆఫ్ ద టాప్ పర్సన్ విల్ నాట్ బి సెలెక్టెడ్ బికాజ్ వాటికి ఈగో ఈడోసింగ్ చాలా ఉంటాయి. బట్ అన్ యావరేజ్ ఫెలో ఈజ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ గుడ్ అండ్ దిస్ వన్, సో ఈ మే బి సెలెక్టెడ్. So it is not necessarily that all the top fellows will get a job, not necessarily, but an average fellow also can get a job. So it all depends on your behavioral skills. So mana antunnokati performance profile, core competencies, your strategic this one, tarvata meekunna language competencies enti, tarvata meek even awards vachaya, whether you have done any copywriter patents, ఎన్ని అసోసియేషన్లో మీరు మెంబర్ ఉన్నారు,
బికాస్ ఇఫ్ యూఆర్ కంప్యూటర్ ప్రొఫెషనల్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో మీరు ఎక్కడైతే మెంబర్షిప్ దట్ ఆల్సో షోస్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, దిస్ మ్యాన్ ఈజ్ అప్డ్రెస్డ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ యూనో ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి. సో సపోజ్ ఇఫ్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్, దూ ఐ మే బి యూనో కంప్యూటర్ ఇంజనీర్, ఐఎమ్ ఆల్సో మెంబర్ ఆఫ్ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో ఇట్లా దట్ ఆల్సో విల్ టెల్ అబౌట్ యువర్ యూనో టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ యూనో బిహేవియరల్ కాంపిటెన్సీస్. సార్, ఇందాక మనం రాయాల్సిన అంశాలు సివిలో వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పర్టికులర్ జాబ్కి వెళ్తే ఈ ఫార్మాట్లో రాయాలి అంటే రకరకాలు ఉంటాయి, అట్లా సివిలో ఏమేమి ఉంటాయి? మనం బ్రాడ్గా ఏంటంటే దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ ఫార్మాట్ ఫర్ ఎనీ సివి. ఓకే, కానీ మనం బ్రాడ్గా ఏంటంటే రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఫంక్షన్ క్రోనలాజికల్ సివి, ఇంతకుముందు చెప్పినట్లు అంటే మనం మీ యొక్క ఎక్స్పీరియన్స్ను డే వైజ్ ఇయర్ వైజ్గా చెప్పుకోవడము. ఇంకోటి ఏమో ఫంక్షనల్ సివి. ఓకే, సో ఈ రెండు కూడా రావచ్చు, తర్వాత ఈ రెండింటిని కూడా మిక్స్ చేయొచ్చు. ఓ, క్రోనలాజికల్ అండ్ ఫంక్షనల్. బేసికల్ ఏంటంటే ఇది థియరిటికల్గా నేను చెప్తున్నాను, దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ యూ హ్యావ్ టు డూ దిస్ ఆర్ యూ హ్యావ్ టు డూ దిస్. కానీ మన అండర్స్టాండింగ్ పర్పస్ లేదంటే ఒక క్రోనలాజికల్ అంటే నువ్వు డేట్ వైజ్ రాసుకుంటూ పోతావు, ఇంకోటి ఫంక్షనల్ అంటే మొదటి నుంచి నీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకుంటూ వస్తావు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సివి రైటింగ్ ఈజ్ మీ ఎట్లయితే ఎక్స్పీరియన్స్ పెరుగుతుందో అట్లా మీ యొక్క లెంత్ ఆఫ్ ద సివి కూడా పెరుగుతుంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇక్కడ టాప్ లెవెల్ జాబ్కి వచ్చినప్పుడు నువ్వు యూ ఆల్సో హ్యావ్ టు షో వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు ఇంతకుముందు నా కంపెనీలో ఏం చేశారు. ఈ ప్రాబ్లం వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కేస్ స్టడీస్ కూడా ఇస్తారు. ఈ ప్రొడక్షన్ టైం అయినప్పుడు మనం ఒక డెడ్ లైన్ టైం ఇచ్చాము ఒక పర్టికులర్ కంపెనీకి, ఇది సపోజ్ గ్రీస్ అనుకోండి. ఇప్పుడు గ్రీస్లో దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ టోటల్ నో బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఎకానమీ అండ్ ద కంట్రీ. సో అక్కడ నువ్వు సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ లోకల్ పీపుల్ దే ఆర్ నాట్ వర్కింగ్, బట్ దెర్ ఇస్ అ ప్రెషర్ యూనో టు, ఎందుకంటే వాళ్ళు ప్రతి 1 hour దే ఆర్ చేంజింగ్ ద యూనో యూ కెన్ టేక్ ఓన్లీ 50 euros, యూ కెన్ ఓన్లీ టేక్ 60 euros. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట, ఈ ఇటువంటి క్రైసిస్ని ఎట్లా మేనేజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ నేను ఐ జస్ట్ గేవ్ యూ బికాస్ దిస్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇట్లా మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, తర్వాత నువ్వు హౌ యూ టేక్ యువర్ టీమ్ టుగెదర్, దట్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. తర్వాత నీ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది. సి లార్జ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ద కంపెనీస్ ఏమవుతుందంటే కొట్లాటలు తర్వాత ఈ యొక్క విభజన ఎట్లా వస్తుంటే లాస్ట్గా ఏమంటారు, ఓ ఇట్స్ అ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, అన్నీ పోయి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. బట్ దట్స్ ఆల్సో బ్రాడ్ లెవెల్ ట్రూ. కాబట్టి నీ యొక్క కమ్యూనికేషన్ ఎంత బాగుంటే అంత సక్సెస్ ఉంటుంది. టెక్నికల్ వెబ్సైట్ యూఆర్ టేకన్ ఫర్ గ్రాంటెడ్, మీకు దగ్గర టెక్నికల్ కాంపిటెన్సీస్ ఉన్నాయి, దానికి ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ ఉండాలి కదా. సో ఫంక్షనల్ సివిల్ ఏంటంటే ఈ యొక్క డెస్క్రిప్టివ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ మై కీ ఫంక్షన్స్, దీ ఆర్ మై కోర్ కాంపిటెన్సీస్. దాని తర్వాత కూడా మీరు యు కెన్ పుట్ ఏ వాట్ యు కాల్ క్రోనలాజికల్, దెన్ యూ కమ్ టు ద యూనో మీరు పర్టికులర్ కంపెనీలో 5 years చేశారు, వాట్ ఆర్ యువర్ జాబ్ రోల్ అండ్ వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్, స్పెసిఫిక్గా చెప్పాలి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చెప్పవచ్చు ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ యూనో సౌత్ ఇండియా ద హోల్ సేల్స్ అండ్ మార్కెటింగ్, బట్ దట్ డజంట్ టెల్ యూ వాట్ యూ హ్యావ్ డన్ దట్. యూఆర్ సేయింగ్ నేను సౌత్ ఇండియాలో కంప్లీట్ సౌత్ ఇండియా మార్కెట్కు నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఛార్జు, అదొకటి సరిపోదు. మీరేం చేయాలి, నేను ఈ 3 సంవత్సరాల్లో నా యొక్క సేల్స్ టార్గెట్ను 20% నుంచి 30% పెంచాను. సో దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. యువర్ జస్ట్ నేను రెస్పాన్సిబుల్ అని చెప్పడం దట్ ఈస్ నాట్ ఎనఫ్, దట్స్ నో గుడ్. మీరు అట్లా ఉన్నారు, దాని తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి. నేను సేల్స్ టార్గెట్ను 20 నుంచి 30% తీసుకెళ్ళాను. సో దట్ ఇస్ ద టాంజిబుల్ అచీవ్మెంట్ యువర్ టెలింగ్. అట్లా ప్రతి కంపెనీలో మీ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి. సో దాట్ ఇస్ ద క్రోనలాజికల్ ఆర్డర్ చెప్పుకుంటూ వెళ్ళాలి. తర్వాత మిగతావి మీరు యూ కెన్ యాడ్ యువర్, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, మీకు ఏమైనా సొసైటీలో మెంబర్షిప్ ఉందా, మీకున్న ఫారిన్ లాంగ్వేజ్ ఏమైనా వచ్చా, మీకు పర్సనల్ హాబీస్ ఏంటి, ఇవన్నీ దట్స్ సెకండరీ.
సో మనం ఈ మెయిన్గా ఏంటంటే జాబ్ టైటిల్ గురించి రాయాలి, తర్వాత పర్ఫార్మెన్స్ ప్రొఫైల్ రాయాలి, మీ యొక్క కోర్ కాంపిటెన్సీస్ ఉండాలి, టెక్నికల్ కాంపిటెన్సీస్, తర్వాత మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఒక్కొక్క కంపెనీలో మీరు ఏం చేశారు, మీ రోల్ ఏంటి, మీరు చేసిన పని ఏంటి. సో ఎట్లా ఎట్లా మీరు వేరే మీ యొక్క హోదా పెరుగుతుంటో అక్కడ అంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంటుంది. ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ కెరీర్లో ఏంది, మీరు ఓన్లీ కన్ఫైన్ టు ప్రొడక్షన్ ఇంజనీర్, అంటే యు ఆర్ ఓన్లీ కన్ఫైన్ టు షాప్ ఫ్లోర్, ఆర్ యు ఆర్ ఇన్ అ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ ఇంజనీర్. ఎట్లయితే మీరు పెరుగుతూ ఎక్స్పీరియన్స్ వస్తుంటే అంటే యూ మూవ్ హయ్యర్ స్ట్రాటజిక్, తర్వాత ప్లానింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో మనం ఏ సీవీ రాసేటప్పుడు ఈ రెండు రకాల సీవీస్తో రాయొచ్చు మనం, బట్ దట్ యు హావ్ టు డిసైడ్. అందుకని మనం స్టెప్స్ చెప్పాము, ఫస్ట్ జాబ్ టైటిల్ ఏంటి తెలుసుకోండి, దానిలో వాళ్ళు అడిగిన కోర్ కాంపిటీషన్స్ ఏంటి, తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటి అక్కడ, తర్వాత నీ యొక్క అచీవ్మెంట్స్ చూసుకుంటాం, వాటిని దీంట్లో మనం ఫిట్ చేస్తాం అన్నమాట. సో ఇన్ నట్షెల్ దెర్ ఇస్ నో స్టాండర్డ్ ఫార్మాట్, బట్ ది స్ట్రక్చర్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా ఈ కంపోనెంట్స్ అన్నీ కూడా ప్రతి సివిలో ఉంటాయి. ఓకే, కానీ ఎడ్యుకేషన్ అనేది ముందు ఉండాలా వెనుక ఉండాలా అనేది దట్ యు హావ్ టు డిసైడ్. ఫ్రెషర్స్ అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ ముందే వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళది ఎడ్యుకేషన్ వెనక్కి పోతుంది. బట్ ఈ కాంపనెంట్స్ అన్నీ కూడా ప్రతి సివిలో ఉంటాయి. అగైన్ నేను ఇంకోసారి స్ట్రెచ్ చేసింది అంటే, మీరు సివిలో నేను రాత్రిపూట పనిచేయను, ఐ విల్ ఓన్లీ ఐ విల్ నాట్ వర్క్ ఇన్ షిఫ్ట్స్, ఐ విల్ నాట్ ట్రావెల్, ఐ నీడ్ దిస్ మచ్ శాలరీ అంటే దే జస్ట్ టేర్ ఇట్ ఆఫ్ అండ్ యు నో. సో దట్ ఓన్లీ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ ద ఇంటర్వ్యూ లెవెల్. ఓకే, దట్ ఆల్సో యూ కెన్ డిస్కస్ విత్ దెమ్ అండ్ దిస్ వన్. సో ఈ పాయింట్స్ను దృష్టిలో ఉంచుకొని ఈ సివిని రాయవలసి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు సివి గురించి, ఎలా చేయాలి ఎలా చేయకూడదు అన్నీ చాలా విపులంగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. చూసారుగా కరిక్యులం వీటే అనేది ఉద్యోగం సాధించడంలో ఎలాంటి పాత్రను పోషిస్తుందో, అందుకే అన్నారు విజయం సాధించాలంటే కృషి పట్టుదలతో పాటు తమని తాము వ్యక్తీకరించడం కూడా ప్రధానమని. ఇది ఈ వారం టర్నింగ్ పాయింట్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.